అందరికీ వందనాలండి. నేను ప్రార్థన చేసుకున్నా. దయగల మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, కృప గల దేవా, నాయన ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా మా అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపి నాయన మీ యొక్క సన్నిధానంలో ప్రభువా వాక్యం వినటానికి చేరిన ప్రభువా మీ బిడ్డలందరినీ పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని ఇప్పుడు నేను చెప్పనై ఉన్న వాక్యమును ప్రభువా మీరు దీవించి బలపరిచి నీ బిడ్డల హృదయాలలో స్థిరపరచమని ఘనత మహిమ మీరే ఆపాదించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిల వినయంతో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? క్రిస్మస్ సంతోషాలతో, క్రిస్మస్ కార్యక్రమాలతో, పిండి వంటలతో చాలా సరదాగా ఉండుంటారు కదా. వాక్యం అంటాక మాకు టైం ఎక్కడదండి అనుకుంటున్నారా? కానీ మనము మన ఇంటి పనులు ఎంత ముఖ్యమో దేవుని వాక్యము కూడా అంతే ముఖ్యమన్నమాట. దేవుని కోసం మనము కొంత సమయాన్ని కేటాయించాలి. అట్లా కేటాయించి అప్పుడు మన పనులు చేసుకుంటున్నాం అనుకోండి, ఆ వాక్యంలో నుంచి మనకి శక్తి వస్తుంది. ఆ శక్తి సంతోషము కూడా మనల్ని బలపరిచి ఇంకా బాగా అనేక పనులు చేసుకోవటానికి ఆశీర్వాదంగా మనం ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడనమాట. అందుకని మన సమయాలని కొద్దిసేపు దేవుని సన్నిధి కోసము కేటాయించి ఉంచాలని దేవుని నామం పేరిట మీ అందరినీ కోరుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్దామండి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, దావీదు చిగురు యేసుక్రీస్తు అనేది వాక్యము యొక్క వాక్యం అన్నమాట. అయితే ఏంటంటే, యెషయా గ్రంథము 11:1 ఏమి చెప్పబడుతుంది అంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని వాక్యము ఉంది. మొద్దు అనేది, యెషయా మొద్దు అంటే ఏంటి, అంకురం పుట్టడం ఏంటి, ఫలించటం ఏంటి అనేది మనకి అర్థం కానట్టుగా ఉంటుందన్నమాట. అయితే మనము దీన్ని గురించి ఏం చెప్పుకోవాలంటే, యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపటం కోసము ఆయన దూతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దూతల ద్వారా ఇన్ఫర్మేషన్ అందించి ఆ తర్వాత యేసుప్రభు వారిని ఈ లోకానికి పంపించడం కోసం ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో కూడా ఆయన అనేక రకాలుగా ఆలోచించి చేసిన కార్యము ఈ యేసుప్రభు వారి పుట్టుక అన్నమాట. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఎట్లా అంటే, ఇప్పుడు ఈ దూతల ద్వారా ఆయన ఏం చేశాడు, ఇదిగో గొల్లలకు వచ్చాడు, గొల్లలకు చెప్పాడు, ఇదిగో లోకమంతటికి కలుగుబో మహాసంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఇట్లా గొల్లల కోసం ఆయన చెప్పాడు. తర్వాత మరియా యోసేపులకి కనిపించి చెప్పాడు, ఇదిగో మరియా గర్భాన్ని నీకు ఒక శిశువు పుడతాడు, పరిశుద్ధాత్మ కమ్ముకొని నిన్ను ఒక శిశువు పుడతాడు, ఆయన లోకాన్ని లోక ప్రజలని రక్షిస్తాడు, ఆయనకి యేసు అని పేరు పెడతారు అని చెప్పి మరియకి చెప్పాడు. అయితే యోసేపుకి, ఇదిగో నీకు ప్రదానము చేయబడిన మరియ గర్భవతి అవుతుంది, కానీ అది నీ వలన కాదు, పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం కనుక నీవు ఆమెని అనుమానించవద్దు, ఆమెను ఏలుకోవాలి, పుట్టబోయేవాడు లోకరక్షకుడు అని చెప్పి యోసేపుతోటి దూతల ద్వారా చెప్పిస్తాడు. ఇట్లా దూతల ద్వారా యేసుప్రభు వారి యొక్క జన్మాన్ని, ఆయన పుట్టబోయే సమయాన్ని గురించి ఇక్కడ దూతల ద్వారా తండ్రి అయిన దేవుడు దర్శనాల ద్వారా లోక ప్రజలకి తెలియపరిచాడు అన్నమాట. ఇట్లా తెలియపరిచాడు. తర్వాత ఈ వాక్యములో యెషయా మొద్దు నుండి అని వాక్యం ఉంది. యెషయా మొద్దు అంటే ఏంటి, యెషయా మొద్దు అంటే ఏంటంటే, యెషయా మొద్దు అనగా అంతరించిపోయిన యోధా వంశము లేక దావీదు వంశము. యెషయా దావీదు వంశస్థుడు అన్నమాట. ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయన వంశం అంతా కూడా ఎన్నో తరముల వారు ఉన్నారు. అయితే దానిలో నుంచి దావీదు వంశమును మనకి దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదుని యేసుప్రభు వారు నా హృదయానుసారుడు అని చెప్పి ఆయన మెచ్చుకోవటం జరుగుతుంది. దేవుడు తండ్రి అయిన దేవుడుగా యేసుప్రభు వారు మెచ్చుకోవటం జరిగింది, తండ్రి అయిన దేవుడు మెచ్చుకున్నాడు అనమాట. ఇట్లా దావీదు వంశములో నుంచి యేసుప్రభు వారిని ఈ లోకానికి పంపించాలని తండ్రి అయిన దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు.
అయితే దావీదు వంశము యోదా వంశం అన్నమాట. ఈ యోదా వంశములోని ప్రజలందరూ కూడా పరిపాలకులందరూ కూడా ఇంచుమించుగా ఒక 20 మంది పరిపాలకులు వంశస్థులు వాళ్ళందరూ కూడా ఒకలిద్దరు తప్ప మిగిలినోళ్ళందరూ కూడా పాపాత్ములు అన్నమాట. భయంకరమైన పాపాలు చేసి దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ లోకానుసారంగా జీవిస్తూ దుర్మార్గాలు చేస్తూ పాపకార్యాలు చేస్తూ ప్రజలను హింసిస్తూ ఎన్నో రీతులుగా ఆ దావీదు వంశస్థులందరూ కూడా ఆయన యోదా వంశస్థులందరూ కూడా దుర్మార్గులుగా జీవించారన్నమాట. అందుచేత జీవించినప్పుడు అప్పుడు ఏం జరిగింది, దేవుడు ఏం చేస్తాడు, ఈ దుర్మార్గులు తోటి ఈ వంశము క్షేమంగా లేదు, ప్రజల పరిపాలనగా సరిగ్గా ఉండట్లేదు కాబట్టి వీళ్ళని అంతం చేసేయాలి అని చెప్పి దేవుడికి కోపం వచ్చి దేవుడు ఎంచుకున్నాడు అన్నమాట. వీళ్ళ వంశ ఈ యోదా వంశాన్ని కట్ చేసేయాలి, ఇక వీళ్ళని ఎదగనివ్వకూడదు, వీళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, ప్రజలందరూ పాడైపోతున్నారు అని చెప్పి దేవుడు అనుకున్నాడు. ఇట్లా దావీదు వంశములో పరిపాలించిన రాజులు అనేక మంది పాపాలతో జీవిస్తుండటం వల్ల ఆ దావీదు వృక్షము దావీదు వంశాన్ని ఒక వృక్షముగా పోల్చి దానిని నేను నరికేస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడు, నరికేశాడు. నరికేయటం అంటే యోదా వంశంలో నుంచి వాళ్ళని రాజులుగా ఉండకుండా చేస్తాడనమాట. మీరు రాజులుగా ఉండటానికి పనికిరారు, మీరు ఈ యోధా వంశంలోని సింహాసనం మీద కూర్చోటానికి పనికిరారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడితో పరిపాలనకి కానీ మీకు అధికారాలకి కానీ అన్నిటిని నేను తీసివేస్తున్నాను అన్నట్టుగా దేవుడు కొంతమంది పరిపాలన చేసిన తర్వాత వాళ్ళ అక్కడతోటి నరికివేయబడింది ఆ వృక్షం. అప్పుడు అది మొద్దుగా మిగిలిపోయింది అనమాట. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద చెట్లు మనం కొంతవరకు నరికేసి అట్లా ఉంచుతాం, మొదట్లో వేళ్లతో పెళ్ళగించి మనం నరికేయం, ఎందుకంటే మహావృక్షాలు అడ్డున్నాయి ఎండిపోయినాయి ఒక బాగా బాగుండలేదు అని చెప్పి కొంతవరకు నరికేస్తే తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, అప్పుడు కొత్త వృక్షముగా మంచిగా మంచి ఆకులు కొమ్మలతోటి నవనవలాడుతూ ఉంటుంది అని చెప్పి ఆ చెట్టును మనం కూడా ఈ సృష్టిలో మనం ప్రజలమైన మనం కూడా అట్లా చేస్తాం. దేవుడు అట్లాగా చేశాడనమాట. అందుచేత అది మొద్దుగా ఉండిపోయింది. ఆ మొద్దుగా ఉన్న చెట్టు శాపంగా ఉండిపోయింది. శాపగ్రస్తులుగా పరిపాలన చేసిన వాళ్ళందరూ శాపగ్రస్తులుగా మిగిలిపోయారు అన్నమాట. ఇప్పుడు దావీదు వంశంలోని పరిపాలకులు ఎవరు అంటే అతని కుమారులు, అతను దావీదుకు కలిగిన కుమారులు అట్లా వాళ్ళ వంశాలు, ఆయనకు పుట్టిన కుమారులకి వాళ్ళ తరాలు అందరూ కూడా దావీదు వంశంలోకి వస్తారన్నమాట. వాళ్ళు ఎవరో కొంతమందిని గురించి మనం చెప్పుకుందాం. ఎవరంటే దావీదు వంశం గురించి మొదటి దినవృత్తాంతాలు 3:1-24 వరకు కూడా మనకి దావీదు వంశములోని వారి కుమారులను గురించి వారి తరముల గురించి చెప్పబడింది అన్నమాట. ఎట్లా దావీదు దావీదు రాజుకి హెబ్రోనులో పుట్టిన వారు 6 కుమారులు. 6 కుమారులు అంటే ఒక్కో కుమారుడు రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళకి మళ్ళా వాళ్ళ వంశము విస్తరించింది, మరలా ఇంకో కుమారుడికి వంశము విస్తరించింది. అట్లా 6 కుమారులు హెబ్రోన్లో పుట్టారు. దావీదుకు యెరూషలేములో పుట్టిన వారు 4, బత్షెబ ద్వారా. బత్షెబ నామం చేసుకున్నాడు ఆయన. ఆయనకు కూడా భార్యలు 7, 9 మంది ఉన్నారు. అయితే ఈ బత్షెబ ఆవిడ ద్వారా 4 పుట్టారు. ఇక ఉపపత్నుల ద్వారా దావీదుకి 9 మంది పుట్టారు. అంటే 6, 4, 10, 9, 19 మంది కుమారులు దావీదుకి. ఈ 19 మంది రాజుల కాలంలో వారి వారికి పుట్టిన కుమారులు మనవలు మళ్ళా వాళ్ళ వంశస్థులు వీళ్ళందరినీ చూస్తే చాలామంది వారసత్వ రీత్యా రాజులుగా వస్తూ ఉన్నారు. కొంతకాలం పరిపాలన చేస్తూ వచ్చారనమాట. ఇట్లా పరిపాలన చేస్తూ ఉండగా ఈ దావీదు యోధా వంశస్థుడు కాబట్టి యేసుప్రభు వారు అబ్రహాం సంతతిలో నుంచి వచ్చినవాడు కాబట్టి అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు ఇజ్రాయేల్ వంశాన్ని దేవుడు యాకోబు ద్వారా ఏర్పరిచాడు. ఆ ఇజ్రాయేల్ వంశంలో నుంచి వచ్చినవాడు మన దావీదు ద్వారా యేసు, తర్వాత కొన్ని తరాలు అయిన తర్వాత యేసుప్రభు వారు అన్నట్టుగా మనకి బైబిల్ చరిత్ర చెప్తుంది అన్నమాట. అయితే ఇట్లా దావీదు సంతానం మొత్తం 19 మంది, వీళ్ళు
ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ. ఇక సొలొమోను వంశాన్ని గురించి మనం చెప్పుకోవాలి అంటే దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 10 నుంచి 24 వరకు కూడా సొలొమోను వంశస్థులో దేవుడు మరలా ఏమనుకున్నాడంటే ఇక కట్ చేసిన ఆ వంశ వృక్షాన్ని మళ్ళా చిగురింప చేయాలి. దాన్ని చిగురింప చేయాలి అంటే మరలా కొత్తగా దావీదు వంశములో నుంచి వచ్చిన వారిని మరలా ఎవరో ఒకరి ద్వారా నేను నా కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాలని ఆయన నిర్ణయించుకున్నాడన్నమాట. ఆ దావీదు వంశములో నుంచి వచ్చిన వాడిని ఎట్లాగూ అంటే సొలొమోను వంశాన్ని గురించి మనం చెప్పుకుందాం. సొలొమోను వంశంలో 14వ రాజైన యోషియా యొక్క 2వ కుమారుడు యెహోయాకీము. యెహోయాకీము ఇతని కుమారుడు కొన్య. ఈ కొన్య అనే అతనిలో నుండి అతని వంశంలో నుంచి శిఖా ఉంగరమ్మగా వాళ్ళని చేసి వాళ్ళలో నుంచి యేసు ప్రభువుని పంపించాలని చెప్పి యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు నిర్ణయించుకున్నాడు. యూదా వంశంలోని సొలొమోను వంశంలోని 14వ రాజైన యోషియా కుమారుడైన కొన్యాలో నుంచి యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాలని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నమాట. ఏర్పరచుకొని దాన్ని ముద్ర ఉంగరముగా అంటే ఎంగేజ్మెంట్ లాగా దాన్ని స్థిర నిర్ణయము చేసుకున్నాడు ఆయన. ఆ స్థిర నిర్ణయం చేసుకున్నప్పుడు దానికి స్టాంప్ వేయటం అన్నమాట. మనకి ఎస్తేర గ్రంథంలో కూడా స్టాంప్ వేయబడుతుంది. శాసనబద్ధంగా చేసిన ఏ విషయమైనా స్టాంప్ వేసి ఉంగరముతో స్టాంప్ వేస్తారు దాన్ని. అట్లా ఇక్కడ కూడా శిఖా ఉంగరముగా ఈ కొన్యాన్ని ఏర్పరచుకున్నాడు. యెహోయాకీం యొక్క కుమారుడైన కొన్యాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరచుకున్న తర్వాత ఏర్పరచుకున్నాడు కానీ వాళ్ళు మనకి దీని ప్రకారం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ ప్రకారం చూసుకున్నట్లయితే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును వాణి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెప్పి అన్నాడు. కానీ వేళ్ళేమో వచనం ప్రకారం చూస్తే యెషయా కుమారుల్లో దావీదు మొద్దులో నుండి చిగురు అను దావీదు వంశపు రాజైన రాజుని ఏర్పరచుకున్నాడు. ఆయన్ని యేసుక్రీస్తుని ఆయనలో నుంచి రప్పించాలని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ యెహోయాకీము అనే అతను చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ముందు దేవుడు అనుకున్నాడు కానీ అతని దుర్మార్గతలను బట్టి అతని పాప జీవితాన్ని బట్టి అతని ఘోరమైన పరిపాలన బట్టి అతని కుమారుడు అతనికి కలిగిన కుమారుడు వారసుడు అవ్వకూడదు. ఎందుకంటే ఆ దుర్మార్గుడికి పుట్టినవాడు దుర్మార్గుడే అవుతాడు. మరలా ఆ వంశము నాశనకరంగా అయిపోతుంది. మళ్ళా ఆ చెట్టును మళ్ళా కొట్టివేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ యెహోయాకీముని యొక్క కుమారుణ్ణి నేను శిఖా ఉంగరంగా చేసుకున్నాను కానీ నేను వాళ్ళలో నుంచి నా కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాలంటే అది చోటకి బాగోలేదు అతని ద్వారా పంపాలంటే. కాబట్టి శిఖా ఉంగరంగా ఏర్పరచుకున్న కొన్యాని క్యాన్సిల్ చేసేసాడు దేవుడు. ఎందుకు క్యాన్సిల్ చేశాడు అనేది మనం చెప్పుకోవాలి. ఎట్లాగంటే యెహోయాకీము అంటే కొన్యా యొక్క తండ్రి అయిన యెహోయాకీము చాలా దుర్మార్గ పనులు చేశాడు. అతని మీద ఉండే కోపముతోటి ఆ తండ్రి యొక్క వారసత్వము కుమారునికి రాకుండా చేసేయాలని దేవుడు నిర్ణయించుకునేంత అసహ్యంగా ప్రవర్తించాడు యెహోయాకీము. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్లాగంటే ఎక్కడంటే యెహోయాకీము యోధారాజు దుష్ప్రవర్తన ఆయన చేసిన పాపాలు దేవుని యొక్క ఉగ్రత ఎట్లా ఉందనేది మనం చూసుకోవాలంటే యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయం నుంచి మనకి 22వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం వరకు ఇందులో ఈ విధంగా రాయబడింది. అంటే ఎట్లా అంటే అన్యాయంగా లాభాలు సంపాదించటం, అన్యాయంగా లాభాలు సంపాదించటం అంటే వడ్డీ వ్యాపారం చేయటం, జకర్యా పొట్టి జక్కయ్య చేసినట్లుగా డబల్ వసూలు చేసేసుకోవటం, దోపిడీలు చేసుకోవటం, లంచాలు తీసుకోవటం, 30 రూపాయలు వసూలు చేయాల్సింది 100 రూపాయలు వసూలు చేయటం, అట్లా దుర్మార్గంగా ప్రజలని అన్యాయంగా లాభాలు సంపాదించడం మొదలుపెట్టాడు. నిరపరాధుల రక్తాన్ని ఒలికించడం మొదలుపెట్టాడు. అంటే అందరినీ కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వాళ్ళని చీల్చి చెండాడుతూ వాడిని హింసిస్తూ వాళ్ళని ఘోరంగా వాళ్ళ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం వల్ల ప్రజలు చాలా కష్టాల పాలయ్యారన్నమాట. అట్లా జనులను బాధించటం, జనులు అన్యాయంగా ప్రవర్తించి వాళ్ళ మీద లేనిపోని అబండాలు వేసి ప్రజలను బాధించటం, వాళ్ళని ఎక్కువగా
వాళ్ళని హింసించటం బానిసత్వంలో కానీ లేకుంటే ఏదో రకంగా వాళ్ళని హింసించటం లాంటివి చేసేవాడనమాట. బలాత్కారం చేయటం, బలాత్కారం చేయటం అంటే వాళ్ళు పాప పనులు చేయించటం, వాళ్ళని అన్యాయంగా మాట్లాడటం, వాళ్ళ మీద ఏవేవో నేరాలు మోపటం, వాళ్ళతోటి వాళ్ళని రకరకాలుగా హింసించటం అన్నమాట. ఇదంతా బలాత్కారంలోకి వస్తుందన్నమాట. ఇతను చేయమన్నదెల్లా వాళ్ళు చేయకపోతే ఊరుకోకుండా వాళ్ళని హింసించటం, ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చాడు. ఇటువంటివి వాడైనందుకు ఎవరు నీ మీద జాలిపడరు, అయ్యో మా రాజు దేవుడి చేత శిక్షించబడతాడేమో అని ఎవరు నీ మీద జాలిపడరు, నీ గురించి ఎవరు ఏడవరు, బాధపడరు. ఎందుకంటే నిన్ను యెరూషలేము గుమ్మము బయటకు ఈడ్చివేస్తాను నేను. వాళ్ళే ఈడ్చేస్తారు, ఎందుకంటే ఇట్లాంటి వాడు రాజుగా ఉంటే మేమేమి సుఖపడతాము, మమ్మల్ని ఏ రకంగా ఎంత హింసాయుతంగా పరిపాలన చేస్తున్నాడని చెప్పి నిన్ను గుమ్మం బయటికి ఈడ్చేస్తారు. నేను ఎన్ని చెప్తున్నాను నీకు, ఎన్ని చెప్పినా కానీ నువ్వు వినకుండా ఉన్నావు, నీకు నువ్వు చెరలోనికి పోనిస్తాను. నువ్వు చెరలోనికి పోయావంటే వాళ్ళే నిన్ను బాగా హింసిస్తారు, అప్పుడు నీకు తెలుస్తుంది. నీ చెడుతనమును బట్టి నీవు అవమానం పొంది సిగ్గుపడుదువు. నువ్వు ఎంత చెడ్డ కార్యాలు చేస్తున్నావు, అవమానాలు పాలైపోతావు, అందరూ నిన్ను చాలా అసహ్యంగా తిట్టుకుంటున్నారు. నిన్ను ఎప్పుడు తీసేద్దామా, ఎప్పుడు విడిచేస్తాడా అని చెప్పి నీ యొక్క నిన్ను గురించి పాపాలు పాపపు మాటలు శాపపు మాటలు ప్రజలందరూ పలుకుతున్నారు, అది నీ దుర్మార్గతను బట్టి. కాబట్టి నిన్ను నేను ఒప్పుకోను, నిన్ను బట్టి శాపము పొందిన తండ్రి యెహోయాకీము అని, నీ కుమారుడు కొన్యాను కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నిన్ను ఓడదీసి వేస్తాను. నిన్ను బట్టి నీ కుమారుణ్ణి నేను శిఖా ఉంగరముగా చేసుకున్నాను, కానీ నిన్ను బట్టి అతనిని తొలగిస్తున్నాను. నా కుమారుణ్ణి నీ కుమారుని వంశంలోంచి రప్పించాలనుకున్న నేను దాన్ని మానుకుంటున్నాను, ఎందుకంటే నిన్ను బట్టి. దుర్మార్గుడైన తండ్రికి వారసుడిగా మరొక దుర్మార్గుడు రాజుగా అవ్వకూడదు. కాబట్టి తండ్రి దుర్మార్గుడైన తండ్రి వారసత్వము కుమారులకి ఇవ్వటానికి నేను ఒప్పుకోను, కాబట్టి నేను ఆ ఉంగరాన్ని తీసి పాడేస్తున్నానని చెప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా మిమ్మల్ని బబులోను రాజు దగ్గరికి కల్దీయుల చేతికి మిమ్మల్ని అప్పచెప్పేస్తాను, ఎందుకంటే బబులోను రాజులు అంటే చాలా క్రూరులు అన్నమాట, క్రూరులు, దుర్మార్గులు, హింసాపరులు, హింసించేస్తారు వాళ్ళు ఉన్న వాళ్ళందరు నాశనకారులు అన్నమాట. అన్నీ నాశనం చేసేసి నేలనేసి కొట్టి స్త్రీలని పిల్లల్ని అందరినీ హింసించి 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 వాళ్ళ యూదులందరినీ కూడా చెరబట్టుకొని బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయినట్టు పరిస్థితులు ఆ బబులోను చక్రవర్తులు అన్నమాట. అట్లాంటి వాళ్ళకి నిన్ను అప్పచెప్పేస్తాను. అక్కడ నెబుకద్నెజరు అనే అతను ఒక అతను పరిపాలిస్తున్నాడు. మీరందరూ అతని దగ్గరికి వెళ్ళి లొంగిపోండి, లేకుంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెరపట్టి తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు వాళ్ళు తీసుకెళ్ళక్కర్లేకుండా మీకు మీరు లొంగిపోయారనుకో, అప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నేను మరలా మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తాను అని చెప్పి యిర్మీయా ద్వారా చెప్పించాడు అన్నమాట. యిర్మీయా ప్రవక్త ద్వారా, అప్పుడు యిర్మీయా ప్రవక్త ఉన్నాడు ఆ కాలంలో, ఆ యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పించాడు ఏమని, మీరు యెహోయాకీముతో నువ్వు ఇలా చెప్పు, ఎందుకంటే నీవు మీరు చాలా దుర్మార్గంగా ఉన్నారని చెప్పి వాళ్ళు మిమ్మల్ని చెరబట్టటాకు వస్తున్నారు, కాబట్టి మీరు వాళ్ళకు లొంగిపోండి, నేను తీసుకొస్తానని దేవుడు చెప్తున్నాడు, కనుక మీరు ఆ ప్రకారంగా చేశారంటే మీరు రక్షించబడతారని చెప్పి చెప్తే, ఆ యిర్మీయాని ఏంది నువ్వు చెప్పేది మేము వినేది, వాళ్ళకి మేము లొంగేది ఏంటి అని యెహోయాకీము ఆ యూదా రాజులు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి వ్యతిరేకించి యిర్మీయాని తీసుకెళ్ళి బంధించారు, ఒక చీకటి గదిలో బంధించేశారనమాట. అట్లా బంధించేశారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు, ఆ రాజుగా ఉన్నప్పుడు దుర్మార్గంగా ప్రవర్తించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, దేవుని మాట లెక్క లేకుండా ప్రవర్తించారు. ఇట్లాంటి హేయమైన పనులన్నీ చేయటం వల్ల వాళ్ళని కల్దీయులకి అప్పచెప్పేస్తానని బెదిరించినప్పటికీ కూడా వాళ్ళు వినలేదు, కనుక దేవుడు వాళ్ళకి వాళ్ళ వంశంలో నుంచి యేసుప్రభు వారిని పంపించాలనుకున్న తండ్రి అయిన దేవుడు పంపించకుండా ఆపేశాడు, శిఖా ఉంగరాన్ని తీసేశాడు వాళ్ళ మీద నుంచి. అప్పటి నుంచి ఎందుకని తండ్రి కుమారులు ఇద్దరు కూడా చాలా హేయమైన క్రియలు
చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏమంటున్నాడు తండ్రిని దేవుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడు అంటే యెహోయాకీం తోటి ఇట్లా సెలవిస్తున్నాడు శాపము కలిగజేస్తున్నాడు యెహోయాకీం మీదకి ఇతడు సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గూర్చి వ్రాయండి ఎందుకంటే ఇతని కుమారుణ్ణి నేను వారసత్వం లేకుండా చేస్తున్నాను కాబట్టి వాడికి సంతానం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఇతను సంతానహీనుడని ఇతడు అసలు ఏ అతడి పరిపాలనా కాలంలో వర్ధిల్లని వాడని మీరు రాయండి ఎక్కడ చరిత్ర గ్రంథాల్లో ఈ ఇజ్రాయేలీల చరిత్ర గ్రంథాలలో మీరు అతను యెహోయాకీం గురించి ఎంత దుర్మార్గుడు కాబట్టి అతని గురించి ఈ విధంగా రాయండి అంతేకాకుండా అతని సంతానంలో ఎవడు వర్ధిల్లడు అతను ఒక్కడే కాదు అతని సంతానంలో ఇంకా ఆ కొన్యాకు పుట్టిన పిల్లలు కానీ ఇంకా వేరే వేరే కుమారులకు పుట్టిన పిల్లలు కానీ ఎవరు కూడా ఒక్కడు కూడా వర్ధిల్లడు ఇంకా ఎవడును దావీదు సింహాసనం మీద కూర్చోడు ఎవరికి ఆ రాజుగా ఉండే అధికారము నేను వారికి ఇవ్వకుండా చేస్తున్నాను కాబట్టి ఎవడు రాజు అవ్వడు ఆ సింహాసనం మీద ఎక్కడు కనుక ఇక మీదటి ఎవడును యూదాలో రాజుగా ఉండడు అని చెప్పి దేవుడు యెహోయాకీముతోటి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు శపిస్తున్నాడు అనమాట నువ్వెంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు నేనేమో నీలో నుంచి నీ కుమారుల్లో నుంచి నేను నా కుమారుణ్ణి రప్పించాలని నేను అనుకుంటే నువ్వు ఎట్లా చేస్తున్నావు కాబట్టి ఇక మీదట తండ్రి వారసత్వము కుమారునికి లేకుండా నేను తీసివేస్తున్నాను ఇది నా నిర్ణయము అని చెప్పి కఠినంగా దేవుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు అనమాట అందుచేత ఆ మొద్దైపోయింది ఆ యెషయా యొక్క వృక్షము మొద్దుగా మారిపోయింది ఆ తర్వాత కొద్ది కాలానికి మళ్ళా చిగురు పుట్టిస్తాడు దేవుడు అది ఎట్లాగో చూసుకుందాం ఇక్కడ యెర్మియా గ్రంథము 22:29-30 చూసుకున్నట్లయితే యెహోయాకీముతో మాట్లాడుతున్నాడు తాతల కాలం నుండి వస్తున్న యూదా వంశాన్ని నీవు నాశనం చేసేసావు తాతల కాలం నుంచి అంటే ఎన్నో వంశాలు వెనక నుండి చూసుకున్నట్లయితే వంశపారంపర్యంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజులుగా పరిపాలిస్తూ వచ్చారు యూదా వంశాన్ని ఈ దావీదు సింహాసనాన్ని పరిపాలించుకుంటూ వచ్చారు కానీ నీ అంత దుర్మార్గుడిని ఎవరిని చూడలేదు కాబట్టి నీతోటే ఈ యూదా వంశం అంతరించిపోతుంది ఎండిపోయింది నాశనం అయిపోయింది కాబట్టి ఇక మీదట యూదా వంశస్థుడై ఉన్న యోసేపు యొక్క శాపపు వారసత్వము తండ్రి యొక్క శాపము కుమారుడైన యేసుక్రీస్తు మీదకి రాకుండా ఉండుటకు యోసేపును శరీర సంబంధమైన తండ్రిగా కాకుండా చేశాడు దేవుడు ఎట్లాగైతే ఈ యెహోయాకీము యొక్క వారసత్వాన్ని అతని కుమారుడైన కెన్యాకి రాకుండా పూర్తిగా ఆపేశాడో యూదా వంశపు వారసత్వాన్ని కొట్టివేశాడో అదే రీతిగా యూదా వంశములో నుంచి యేసుక్రీస్తుని పంపించాలనుకున్న దేవుడు అదే ఇక్కడ కూడా వర్తించడానికి నిర్ణయించుకున్నాడు ఎట్లా ఈ మరియమ్మకి ప్రధానము చేయబడిన భార్య సారీ యోసేపుకి ప్రధానం చేయబడిన భార్య మరియమ్మ ఈ ప్రధానం చేయబడింది కానీ వాళ్ళిద్దరికి ఇంకా వివాహము కాలేదు అందుచేత ఏం చేశాడు దేవుడు ఆయన నిర్ణయాన్ని అమలు చేయటానికి ఏ నిర్ణయాన్ని తండ్రి వారసత్వము కుమారుడికి రాకుండా చేయాలి అంటే ఆ తండ్రిలో నుంచి కుమారుడు పుట్టకుండా చేయాలి ఆ పుట్టకుండా చేస్తే పుట్టినట్టు చేస్తే ఆ వారసత్వం అనేది మరలా యేసుక్రీస్తుకి వర్తిస్తుంది కాబట్టి ఆ వర్తిస్తే ఏ దేవుడి నిర్ణయము నెరవేరదు కనుక యోసేపుని తండ్రిగా కాకుండా కేవలం మరియలో నుంచే యేసుక్రీస్తు పుట్టేటట్లుగా చేశాడు ఎట్లా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరిశుద్ధాత్మ కమ్ముకొని ఆమె గర్భము ధరించి కుమారుని కనును ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు ఆయన ఈ లోక ప్రజలను ఆయనే పరిపాలన చేయను రక్షించును అని చెప్పి ఆ దేవదూత ద్వారా చెప్పించి ఆమె గర్భము ధరించినట్లుగా ఆమె కుమారుని కనినట్లుగా దేవుడు చేశాడు అది అంకురం అనమాట అట్లా అంకురాన్ని పుట్టించాడు ఇట్లా అంకురముగా పుట్టాడు యేసుక్రీస్తు వారు ఎందుకని ఎట్లా వారసత్వం తండ్రి సంబంధం లేకుండా అంటే యోసేపు యేసుక్రీస్తుకి శరీర సంబంధమైన తండ్రి కాదు శరీర సంబంధమైన తండ్రి అయితే మళ్ళా ఆ దుర్మార్గపు వారసత్వం అంతా యేసుక్రీస్తుకి అంటగడతారు మేమందరం వారసులంగా ఉండి పరిపాలన చేయలేదా ఇప్పుడు నువ్వు కూడా వారసుడివే కదా నువ్వు కూడా మా అలాగే ప్రవర్తిస్తావని ప్రజలు అంటారని చెప్పి వీళ్ళందరూ కూడా
ఒప్పుకోలేదు అన్నమాట. అయితే దేవుడు తండ్రి అయిన దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోయాకీము తోటి ఇట్లా అంటున్నాడు, ఏమని యూదా వంశపు రాజులైన మీరందరూ వెళ్ళి బబులోను రాజు దగ్గరికి వెళ్ళి నెబుకద్నెజర్ దగ్గర లొంగిపండి, నేను వెళ్ళి తిరిగి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను అని చెప్పి అంత చెప్పినా వాళ్ళు వినలేదు కాబట్టి చేశాడు. అయితే చివరగా మనకి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ రాయబడి అంటే మనకి యోసేపు అనే ఆయన దావీదు అబ్రహాము సంతతి నుంచి వచ్చాడు. అబ్రహాం అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో నుంచి యేసుక్రీస్తు వంశావళిలో ఆదాము మొదలుకొని మరియకు ప్రదానం చేయబడిన యోసేపు వరకు పురుషుల వంశావళి లెక్కను మాత్రమే చూపటం జరిగింది. ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయము క్రీస్తు వంశావళిలో చదివినప్పుడు అక్కడ ఎట్లా పురుషుల ఆధిక్యత, పురుషుల వారసత్వము, తండ్రి వారసత్వము కుమారులకు వచ్చేటట్లుగా ఇక్కడ రాయబడింది మత్తయి సువార్తలో. కానీ లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో నుంచి చూసుకున్నట్లయితే అక్కడ ఏం రాయబడింది అంటే ఆ దావీదు కుమారుడైన నాతాను అనే అతని నుంచి జెరుబ్బాబెలు వంశములో నుంచి నాతాను వంశము నుంచి మరియా వాళ్ళ ద్వారా యేసుక్రీస్తు నాతాను కుమార్తె అయిన మరియా నుంచి యేసుక్రీస్తు వారిని అంకురమ్మగా పుట్టించినట్లుగా మనకి బైబిల్ వాక్యము రాయబడి ఉంటుందన్నమాట. ఎట్లాగు అంటే దాన్ని మనము చదవాలంటే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు మనము చూసుకున్నట్లయితే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు ఎట్లా అంటే ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలతోటి ఇట్లనము. హగ్గయికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ కాలంలో యూదాదేశపు అధికారిగా ఉన్న జెరుబ్బాబెలతోటి ఇలా చెప్పు, ఏమని చెప్పమంటున్నాడు, నేను రాజ్యముల సింహాసనములను కిందకు పడేస్తాను, అన్యజనుల రాజ్యములను వాళ్ళని బలమును నాశనం చేస్తాను, రథములను వాటిని అంతటినీ కింద పడేసేస్తాను, గుర్రములను రౌతులను ఒకరి మీద ఒకరు వాళ్ళు కూలిపోయేటట్లు ఒకరి మీద ఒకరు పడి యుద్ధం చేసుకొని కూలిపోయేటట్లుగా చేస్తాను, కాబట్టి నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. అప్పుడు యెహోవాయాకీము యొక్క కుమారుడైన కొన్యాని ఆ శిఖా ఉంగరము నుంచి అతన్ని తొలగించేసి వారసత్వాన్ని తొలగించేసి ఇప్పుడు ఇక్కడ జెరుబ్బాబెలును ఇక్కడ శిఖా ఉంగరంగా ఏర్పరచుకుంటున్నాను అన్నాడు. నేను నిన్ను ఏర్పరచుకొనిచున్నాను, ఎప్పుడు నా సేవకుడు షల్తీయేలు కుమారుడువైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఆ దినమున అంటే మనకి గలతీ 4:4 చెప్పినట్లుగా కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను అనే వాక్యము ప్రకారము ఆ దినమున, ఏ దినము అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించే దినమున నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అన్నాడు. అంటే ఈ జెరుబ్బాబెలు ద్వారా అతని వంశములో నుంచి నేను యేసుక్రీస్తు పుట్టేటట్లుగా చేస్తాను, అందుకే ఎందుకని అది స్త్రీ వంశావళిగా అక్కడ చెప్పబడుతుంది అనమాట. ఏ రకంగా అంటే నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. జెరుబ్బాబెలు ద్వారా యేసుక్రీస్తు వంశావళి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దావీదు వరకు వచ్చిన పురుష వంశావళి ఆయన కుమారుడైన నాతాను నుండి స్త్రీ ద్వారా వంశావళిగా మారిపోయింది. ఎప్పుడైతే దావీదు వంశంలో నుంచి అంకురాన్ని పుట్టిస్తానని యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా నాతాను నుండి స్త్రీ ద్వారా వంశావళి మారిపోయింది. దావీదు కుమారు నాతాను అక్కడ నుంచి స్త్రీ వంశావళి, స్త్రీ యొక్క వారసత్వము వచ్చేసింది అన్నట్టుగా వంశావళి మారిపోయింది అన్నట్టుగా ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది అనమాట. అంచేత బైబిల్ ప్రకారము కన్య అయిన మరియను క్రీస్తు పుట్టుకను తల్లిగా ఏర్పాటు చేసుకొని అప్పుడు మనకి క్రీస్తు వంశావళిని చిగురింపచేశాడు దేవుడు. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఈ బైబిల్లో ఈ వాక్యము మనం దేనికోసం చెప్పుకుంటున్నామంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే
మనం ఎట్లాంటి జీవితాన్ని ఎంత ఉన్నతంగా ఎంత గొప్ప పదవుల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఎంత ఐశ్వర్యవంతులమైనప్పటికీ దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే దేవుడు ఎంతటి ఉన్నతమైన స్థితి నుంచి కూడా కింద పడేసేస్తాను, మిమ్మల్ని ఈడ్చి పడేస్తాను, మిమ్మల్ని పరదేశానికి అప్పచెప్పేస్తాను, దుర్మార్గుల చేతులకు మిమ్మల్ని ఇచ్చేస్తాను, వాళ్ళ ఇష్టానుసారంగా మిమ్మల్ని వాడుకుంటారు, అప్పుడు తెలుస్తుంది మీకు. అంతేగాని నేను చెప్పింది ఏది మీరు లెక్క చేయలేదు, మీ పాపము మిమ్మల్ని నాశనం చేస్తుంది అని చెప్పి దేవుడు తండ్రి అయిన దేవుడు యెహోవా యాకీముని శిక్షించుట ద్వారా అతని నుంచి పురుష వారసత్వము తండ్రి నుండి రాబోయే కుమారునికి రాబోయే వారసత్వాన్ని తీసివేశాడు. కుమార్తె యొక్క మరియ స్త్రీ ద్వారా వంశావళిని ఏర్పరిచాడు. ఆ వంశావళి యేసుక్రీస్తు వంశావళి అన్నమాట. యేసుక్రీస్తు వంశావళి స్త్రీ ద్వారా కలిగింది కనుక స్త్రీ వంశావళి అని చెప్పి పిలువబడుతూ వచ్చింది. ఎందుకు ఇది జరిగింది అంటే ఈ మొద్దు ద్వారా యేసుక్రీస్తు వారు ఈ మొద్దు ద్వారా చిగురించడానికి కారణం ఏంటంటే మనకి మళ్ళా యెషయా 11:6, 7, 8, 9 వచనాలలో రాయబడింది. ఎట్లాగూ అంటే మనకి ఈ లోకంలో ప్రస్తుతం మనకి జంతువుల పరంగా చూసుకున్నట్లయితే అడవుల్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద క్రూర మృగాలు కూడా మామూలు సాధు జంతువుల్ని వాటిని చేరదీసి వాటికి పాలు ఇవ్వటము లేకుంటే వాటిని వాటితో స్నేహంగా ఉండటము వాటిని క్షమించటము అవి ఇవి కలిసి తిరగటం లాంటివి అనేక చోట్ల మనకి చూస్తూ ఉన్నాము అన్నమాట. అట్లాగే ఈ క్రూరమైన జంతువులు ఈ సాధు జంతువులతో కలిసి తిరగటము అంటే తోడేళ్ళు గొర్రె పిల్లలతోటి చిరుత పులులు మేక పిల్లలతోటి అట్లా సింహాలు దున్న పిల్లలతోటి అడవి దున్న పిల్లలతోటి ఇట్లా ఎలాగైతే నాగుపాము దగ్గర చిన్నపిల్లలు ఆడుకుంటాం ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అట్టి రీతిగా దుర్మార్గులైన ప్రజలు అన్యులైన ప్రజలు దేవుని నెరగని ప్రజలు అందరూ కూడా దేవుని తెలుసుకొని నా బిడ్డలతో కలిసి అందరూ కూడా ఐకమత్యంతో ఉండేలాగా దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి యేసు యేసయ్యని చిగురుగా ఈ లోకంలో పుట్టించాడు. ఆయన పుట్టుక ద్వారానే ఈ స్త్రీ వారసత్వము ద్వారానే ఆయన ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించటం అనేది ఆయన ఏర్పరచుకున్న గొప్ప ప్రణాళిక అన్నమాట. దీని ద్వారా ఐకమత్యాన్ని శాంతిని సమాధానాన్ని దేవుల్లో పరలోక రాజ్యంలో వారసత్వాన్ని ప్రజలకు కలుగు చేయాలని సాతాను నుంచి విడిపించాలని దేవుని యొక్క ఈ కుమారుని పంపుట యొక్క ఉద్దేశం అయి ఉన్నదని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు అనమాట. అందుచేత మనము ఈ విషయాన్ని అంతటినీ కూడా తెలుసుకొని మనకి యేసుక్రీస్తును మనము ఆరాధిస్తూ ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఐకమత్యంతో ఉండాలని దేవుడు కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నమ్మిన బిడ్డలందరికీ వాక్యం విన్న బిడ్డలందరికీ వారి వారి కుటుంబాల్లో సంతోష సమాధానాలు క్రిస్మస్ ఆనందాలు నింపి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. సంతోషంగా దేవుని ఆరాధిస్తూ హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.